నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ వన్. అదే చేయలేదు ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ టూ. ఓకేనా? పొరణి ముఖం మండ ఉన్న పొత్తున అరుతేవిట్రా. నెంబర్ త్రీ. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఆరు నీకుంటూ పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా? నెంబర్ ఫోర్. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా పెళ్ళాడివా? నిద్ర మొత్తం వేస్తావా? నెంబర్ ఫైవ్. వంకాయ్ ఊరి కోతి వేదవా? వచ్చాను సార్ అనాలి రా. యా. నెంబర్ సిక్స్. క్యాబే? క్యాబ్ దేయా? దేయంట్రా బేవర్ చదవా. ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసుడికే. పేరు అడిగితే బోసుడికి అని తిడతావురా? రే తాటోలు చేస్తా తెలిపా. నా పేరు బోసండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసుడికే కదేటండి. ఓరి చవట, బోసుడికే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. కుదా. నెంబర్ సెవెన్. తొక్కలే. తొక్క? నీక తాలేదా తొక్క? టిక్కెట్గా. నెంబర్ ఎయిట్. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలు ఏంటి లుచ్చ విధవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని విధమని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోతావునా? చంపుతా కుదా. అందుకని స్కూల్కి రానన్నారు. మేస్టర్ అండి, మేస్టర్ అండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి, అర్జెంట్ అండి. కూర్చో, ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా కుదా. అందుకని మేడమా? ఇంకా నయం మాడాలి లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ టెన్. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగటానికి సిగ్గు ఏంటి మా అమ్మ? నెంబర్ లెవెన్. పోండి. అవ్వా, చీ పోండి అంటే మొగుండు అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదో లాగుంటుందండి. నువ్వు అలా మెలకలు చెబుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుదా. నెంబర్ ట్వెల్వ్. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు, ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మగాళ్ళలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా సంతేస్తాడు కుదా. నెంబర్ థర్టీన్. సరళక్క, నిన్ను మేస్టర్ పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు, ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోతుంది. రే దృపాల, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెత్తవా చెప్పా. యా ఒక్క ప్రామ్ నక్పో ఇగ్నోర్ ఓకే, చూడు చూడు రుచుల్ టేస్ట్ వే దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంటరా వెత్తవా? టేస్ట్ గీస్తాను అంటే ముఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అడగానండి, బెసుగ్గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు ఒక పోలికి నుండు చూడు చూడలతో జాడవేరయ్యా. మేమేమే కొబ్బరి అడిపెట్టి అటుపల్లి ఇటు పెట్టి రెండు పల్ల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో దోసేస్తాను కాంత్రి వేదవా, నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా కుదా. నువ్వు చెప్పు పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుషు అమ్మా, పురుషు ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు? పురుషులు వీక్లీ సౌండ్ పట్టుకుంది ఏమిటి? నేను అంతా చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా కదా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పది ముద్ర ఒరే బొత్తుడపి చేతమైన ముద్ర.
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు. అండి మొలతాడు బంగారందేనండి? కాదు ఇత్తడిది. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన? ఏదైతే నీకెందుకు సవటన్నర తోట రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్ మో చెంగల్ పూదాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ దట్సాలు గోల్డెన్ మొలతాడంటే వింటరా నీ ముఖం అంట కూర్చోరా నోరు మూసుకొని చెప్పు. నువ్వు కూడా ఎగరా ప్లీజ్ కాస్కో చేత వెన్న ముద్ద చెంగల్ల పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోండి. రే అక్కడ నేను చెప్పడం రాదు పద్యాలు రావు. రే కనీసం అంకెలండి నేను చెప్తానండి. అసలండి నాకు వచ్చండి చెప్పు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవి గడియారం లెక్కల తల్లి కుదరా నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్. హే ఎవరా వీడు? అమ్మాయిలు గిలింగ్. రే రే వెంటవా రే రే. ఏంటి వాడు గిలుతుంటే నాతో చెప్పదు కదా. ఏంటో సరదాగా ఉందండి మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. మేస్తారండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనా అండి? చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి పక్కండి ఒక తర్వాత ఎంత రెండండి రెండే కదండి మీరు అలాగుండండి దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి అమ్మయ్య నాకెన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు. మూడు తర్వాత ఎనిమిదా చక్కదా. రెండు రెండు కలిపేస్తారా? ఎందుకు కలపాలండి మాకేం పనిపాట లేదండి. కానీ కలిపి చెప్పు. కలిపేవాలండి పుంజుడు. పుంజుడే విట్రా నాలుగని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా. మేస్తారండి వీడు హిందీలో తెగతీడుతున్నాడండి. అంత హిందీ వచ్చేయంటా నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా? హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి. పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి. ఒరి నీ తెలివితేటలు మందా ఈత రాయే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనేమో తిట్టావు? ఏం తిడతాం ఇది రాయే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో. రే కనీసం గుణింతాలనే ఉత్తరం ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే కాని దిగ్గొడితే కాని ఎగ్గొడితే కే కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి కాని ఒంగో పెడితే కు కాని ఒంగో పెట్టి సాగదీస్తే కు కాకి కితకితలెడితే పక్కన లంపకాయ కొట్టు రెండు లంపకాయలు కొట్టు. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంటరా బాబు? తక్కువ మేస్టారు. ఏమిటి మేస్టారు? మేస్టారు నేను వెరైటీగా గుణితే చెప్పనండి. ఆ చెప్పు నువ్వు ఒక్కడే తగలంటావుగా. అంటే అంటే నా బాగా చూడండి